ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అచిరాద్వతకాయోయం పృథివీమధిశేష్యతే క్షిప్తశ్చాపేత విజ్ఞానః యథా దారు నిరర్థకం. ఇది ఒక చిత్రమైన టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ని ప్రస్తావించి దానిని వివరించే సందర్భాలు కానీ ఆ రకంగా చేసే మహాత్ములు కానీ కొరబడినారు అని అనిపిస్తుంది. ఈ టాపిక్ భర్తృహరి వైరాగ్య శతకం చూసిన, శంకర భగవత్పాదుల భాష్యాలు ఇత్యాదులు చూసిన, భగవద్గీత చూసిన, ఎక్కడ చూసినా ఈ టాపిక్ యొక్క ప్రస్తావన ఉంటుంది. ఆ గీతలో అయితే చాలా గట్టిగా ఉంటుంది. అదేమంటే దేహము అండ్ దాని పాత్ర, నా జీవితంలో దాని పాత్ర, నేను దేహము, అది టాపిక్. నేను దేహము. సాధారణంగా జనులు నేనే దేహము, దేహమే నేను, దీన్ని పరస్పరాధ్యాస అంటారు, ఇతరేతరాధ్యాస. నేనే దేహము, దేహమే నేను. నేను అంటే తెలియే తెలుసుకునే తత్వానికి నేను అని పేరు. తెలుసుకునే ఎంటిటీ దానికి నేను అని పేరు. తెలియబడేదానికి ఇది అని పేరు. ఇప్పుడు దేహము తెలియబడేది అవుతుంది, విషయం అవుతుంది. నేను విషయి, ఆ విషయమునకు విషయికి అవి డయామెట్రికల్లే అపోజిట్, 180 degrees అపోజిషన్ ఉంటుంది. అంటే ఏ రకమైన ఓవర్లాప్ ఉండదు. ఏది విషయమో అది విషయి కానే కాదు, ఏది విషయీయో అది విషయము కానే కాదు. ఆ రకమైన ఆపోజిషన్ ఉంటుంది, డయామెట్రిక్ ఆపోజిషన్ అంటారు. ఎలాగంటే ఈస్ట్ వెస్ట్ టోటల్ ఆపోజిట్స్. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ నార్త్ ఆపోజిట్స్, టోటల్ ఆపోజిట్స్ కావు. దే ఆర్ డిఫరెంట్ బట్ నాట్ ఆపోజిట్స్. అంచేతనే యూ కెన్ హ్యావ్ నార్త్ ఈస్ట్, ఆ రెండు కాంబినేషన్ ఉంటుంది. యూ కెన్ నెవర్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఈస్ట్ వెస్ట్, అలా ఏమి ఉండదు. ఎందుకంటే వాటికి ఓవర్లాప్ అసలే ఉండదు. సరిగ్గా ఇక్కడ పరిస్థితి అలాగా, నేను దేహము, అసలు రెండింటికి, రెండు కూడా టూ డిఫరెంట్ థింగ్స్ దే ఆర్, వాటి మధ్యన టూ అపోజిట్ థింగ్స్, నాట్ ఈవెన్ డిఫరెంట్, ఆపోజిట్స్ అవి. దే ఆర్ ఏ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, విషయము విషయి. ఇది స్థితి, ఉన్న పరిస్థితి అది. కానీ మన జీవితం ఎలా ఉంటుందంటే ఈ ఆపోజిట్స్ మిక్సప్ అయిపోయి ఉంటాయి. నేనును తీసుకువెళ్ళి దేహం మీద అధ్యారోపణ చేస్తారు, దేహాన్ని తీసుకొచ్చి నేను మీద అధ్యారోపణ చేస్తారు. ఈ పరస్పరాధ్యాస, ఇతరేతరాధ్యాసతో మనం జీవిస్తూ ఉంటాం. నేను గమనించింది ఏమిటంటే, వేదాంతాన్ని బోధించే పెద్దలు ఈ ఆస్పెక్ట్ని చెప్పరు, చెప్పుంటలేదు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది అంటే వాళ్ళ ఫోకస్ ఆ కాన్సెప్చువల్ బ్రహ్మ మీద ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే బ్రహ్మని వాళ్ళు ఒక ఎంటిటీ, ఫార్ ఆఫ్ ఎంటిటీ కింద తయారు చేసి పెట్టారు. నేను వేదాంత పాఠాన్ని చెప్పే పెద్దలు పాఠం చెప్తుంటే విన్నాను, వాళ్ళ ఉపన్యాసాలు కూడా విన్నాను. వాళ్ళు పదాన్ని ప్రయోగించారు, ప్రయోగిస్తూ ఉండేవారు, బ్రహ్మ పదార్థము అనే పదాన్ని ఉపయోగించారు. నేను చెప్పాను, ఫర్ గాడ్స్ సేక్ మీరు ఆ మాట అనద్దు, అలా మాట్లాడద్దు, మీరు డోంట్ డూ దాట్. ఎందుకంటే మీరు సప్త పదార్థాహన న్యాయం చదువుకుని వస్తారు, తర్వాత వేదాంతం, ముందు న్యాయం చదివి తర్వాత వేదాంతం చదువుతారు,
అక్కడ సప్తపదార్థ అన్న నోటితోటి ఇక్కడేమో బ్రహ్మ పదార్థము అని మీరు అంటున్నారు. ఆ పదప్రయోగము మీకు ఇతరులు వినే వాళ్ళకి కూడా చాలా తప్పుదారి పట్టించేటువంటి పదప్రయోగం. ప్లీజ్ డోంట్ డూ దాట్. సే బ్రహ్మ, అట్లీస్ట్ లీవ్ ఇట్ ఓపెన్ అని నేను అంటూ ఉంటాను. కాబట్టి వీళ్ళు ఆ కాన్సెప్చువల్ బ్రహ్మని పర్స్యూ చేయటంలో పడిపోయారు. ఆ బ్రహ్మని పట్టుకోవాలి, ఆ బ్రహ్మ ఏమిటి, దాని మీద వర్ణన ఇంకెలా వర్ణిస్తూ ఉండడం. జగత్కారణం బ్రహ్మాండం, అది సృష్టి, అదే సృష్టిస్తుంది, అదే స్థితి చేస్తుంది, అదే లయం చేస్తుంది అన్నాం. దేన్ని జగత్తుని, జగత్ అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, అది జగత్. నేను మీకు ఒక మాట చెప్తా, మీరు గమనించండి. ఒక అతను ఉన్నాడు, అతను ఒక చీకటి గదిలో కూర్చుంటాడు, లేకపోతే ఒక గదిలో కూర్చుంటాడు. ఆ గదికి ఓ విండో ఉన్నది, కిటికీ. ఆ కిటికీ తలుపులోంచి చిన్న కిటికీ, దానిలోంచి బయటికి చూస్తూ ఉంటాడు. చూసి అదిగో జగత్ అంటాడు. ఓకే, వాడి జగత్తు ఎంతది, ఆ జగత్తు వాడి విషన్లో, వాడి విషన్ అది ఎటువంటి విషన్? అది వెరీ నేరో, వెరీ ట్రంకేటెడ్ విషన్ కాదు అది. మన మన జగత్తు అంతకంటే బెటర్ కాదు. మనము మనస్సు అనే గదిలో కూర్చుని చూపు చెవి, చెవులతో నామములను, చూపుతో రూపములను గ్రహిస్తూ ఉంటాం. ఆ కిటికీతో నామరూపములనే ఆ కిటికీ ద్వారా ఆ జగత్తును తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి తెలుసున్న జగత్తు, ఇట్ ఈజ్ సచ్ ఏ సిల్లీ స్మాల్ లిటిల్ థింగ్ ఇట్ ఈస్. దానికి సర్వము అని పేరు పెట్టి మీకు తెలుసున్న ఈ జగత్తుకి, నీకు అనుభవానికి వచ్చే జగత్తు మొత్తం జగత్తులో అది అసలు ఏమీ కానే కాదు. అది దానికి సర్వము అని పేరు పెడతాడు. పేరు పెట్టి ఈ సర్వమును సృష్టించిన వాడు, దాన్ని నిలబెడుతున్నవాడు ఎవరు నిలబెడుతున్నాడు, ఈ జగత్తును ఎవరు నిలబెడుతున్నాడు, వీడేగా నిలబెడుతున్నాడు. ఆ కిటికీలోంచి చూసినప్పుడు వీడికి కనపడుతుంది, వీడే నిలబెడుతున్నాడు. దానికోసం మళ్ళీ బ్రహ్మక్కర్లేదు. సరే, మొత్తానికి బ్రహ్మ అనేది ఒకటి కలదు, అది ఈ జగత్తును నిలబెడుతుంది, అదే అధిష్టానము. ఇవి మంచి మాటలే సరిగ్గా చెప్తే, దాని అంటే ఈ జగత్తు విలీనమగును అని దాని స్పిరిట్ అర్థం చేసుకోకుండా దానికి ఏదో పెద్ద పెద్ద సమాసాలు పెట్టి నిమిత్త కారణత్వసతి ఉపాదాన కారణత్వం బ్రహ్మణో లక్షణం అంటూ ఇలాగా నాకు చెప్పడం కూడా చేత కాదు. దాన్ని పెట్టి ఇప్పుడు ఆ బ్రహ్మను తెలుసుకుంటే మోక్షము, బ్రహ్మజ్ఞానాన్ని మోక్ష. ఆ బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే శృతి నుంచి వస్తుంది, శబ్దం ప్రమాణం దాని నుంచి వస్తుంది. ఆ ప్రమాణం ఎక్కడ ఉన్నది? అది పరంపరలో ఉన్నది. నేను పరంపరలో ఆఖరి వాడిని. Look at that. ఇప్పుడు ఆ పరంపర అంతా, ఇప్పుడు శుకుడు మన వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఇక్కడ మీరందరూ వెళ్ళి శుకుడిని పూజించుకుంటారు, నన్ను పక్కన పెడతారు, నేను కూడా వచ్చి శుకుడినే పూజించాలి. శుకుడు ఉండడు, ఊరికే శుకుడు అని ఊరికే నామే ఉంటుంది. శుకుడు వ్యాసుడు అని లిప్ సర్వీస్ అంటారు, లిప్ సింపతి అది అనేసి గురు పూజ అని చేసేసి ఆ గురువు గారే ఆయన దగ్గరే ఉంటుంది. ఏమిటి ప్రమాణం? ఆ ప్రమాణం ఆయన మీకు అందజేస్తాడు, అప్పుడు మీకు ఆ బ్రహ్మ తెలిసిపోతుంది. డిడ్ యూ గెట్ ది పాయింట్? ఈ రకమైన ధోరణిలో ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ అటువంటి వాళ్ళు దేహం అనే మాట మాట్లాడరు. మీరు గమనించారా? ది డోంట్ టాక్ అఫ్ ది బాడీ. ఎందుకంటే బాడీ అంటే అధ్యాస వస్తుంది. అధ్యాస అంటే అది ఒక మహా అజ్ఞానం, మనందరినీ కప్పేసేటువంటి అజ్ఞానం, అది వచ్చి కూర్చుంటుంది. దాన్ని అసలు మాట్లాడరు, దాన్ని దే రిలగేటెడ్ టు సమ్ కార్నర్, దాని గురించి ప్రసక్తి చేయరు, ఇదే మాట్లాడతారు. ఇంక ఈ పౌరాణికులు ఉన్నారనుకోండి, వాళ్ళ దేవుడు దేహాన్ని వర్ణిస్తూ కూర్చుంటారు. పౌరాణికుడికి అప్పచెప్తే వాడు దేవుణ్ణి ఒక దేహిగా తయారు చేసి పెడతాడు, దేహతాదాత్మ్యము గల అజ్ఞానిగా తీర్చిదిద్దుతాడు దేవుణ్ణి. దేవుడంటే దేహమే. మనకి ఎలాగైతే దేహాధ్యాస పూర్తిగా ఉంటుందో దేవుడికి కూడా అలాగే ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ ఎ బాడీ అండ్ ఐ హ్యావ్ హార్మోన్స్, దేర్ ఫోర్ ఐఎమ్ సెక్సిస్ట్. గాడ్ హ్యాజ్ ఎ బాడీ, దేర్ ఫోర్ గాడ్ మస్ట్ బి హ్యావింగ్ హార్మోన్స్, అండ్ గాడ్ ఈజ్ సర్టన్లీ సక్సెస్ట్. ఈ హార్మోన్ సంగతి వాడికి తెలియదు. ఈ పాఠం చెప్పేవాడికి హార్మోన్స్ అనే మాట తెలియదు తప్ప. సో ఆ లెవెల్కి వాళ్ళు తీసుకొచ్చి పెడతారు.
కాబట్టి వాళ్ళు ఇటువంటి టాపిక్ని డీల్ చేస్తారని అనుకోవడం పెద్ద పొరపాటు. ఈ టాపిక్ని డీల్ చేసింది ఎవరు అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భర్తృహరి సుభాషితాల్లో వైరాగ్య శతకంలో పాపం ఆయన ఆ పుణ్యం కట్టుకున్నాడు. తర్వాత వివేక చూడామణిలో శంకరాచార్యులు దాన్ని గట్టిగా ఆ స్థూల శరీర వివేకము అని హెడింగ్ పెట్టుకుని ఆ స్థూల శరీరాన్ని డిస్క్రైబ్ చేశారు. దాని శ్లోకం ఒకటి పాఠం చెప్పాను నేను, దాని శ్లోకం అది వివేక చూడామణి శ్లోకం. నేను దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, మీరు కొంచెం ఓపిక పెట్టండి. వివేక చూడామణి శ్లోకం పాఠం చెప్తే ఆ పాఠం విన్న వాళ్ళలో ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ ఓ డజన్ మంది కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ అన్హ్యాపీ విత్ మీ. అండ్ వాళ్ళలో ఒక అడ్వాన్స్డ్ సీనియర్ కంట్రీ క్లబ్ వేదాంతి కంప్లైంట్ విత్ మీ, ఏమండి మీరు దేహాన్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలండి, మీరు ఆ దేహాన్ని గురించి అంత పరుషంగా ఎలా మాట్లాడతారు అంటో, డిస్రెస్పెక్ట్ఫుల్ ఉండకూడదు, దేహము గివెన్. Look at that. Body is given. It is given. Therefore, you should respect it. Idoka argument. This is another interesting argument. Ante nei cheppanu, a Vedantaniki nei cheppanu, why are you complaining against me? I am a poor fellow, why do you complain against me? Shankaralu shlokam chusi cheppanu nenu. ఆ శ్లోకం చదువు నువ్వు ఇంకోసారి. శంకరాచార్యులని చెప్పేసి విగ్రహాలకి అభిషేకాలు చేయడం కాదు, రీడ్ దట్ వెర్స్ వన్ మోర్ టైం. వాట్ ఆర్ యూ కంప్లైనింగ్ అబౌట్? వివేక చూడమంలో శ్లోకం కూడా కంప్లైనింగే అని నేను డిస్మిస్ చేసిన ఆధారం నేను వెళ్ళాను. సో దే అవాయిడ్ ద టాపిక్, దే డోంట్ లైక్ ద టాపిక్. నాకేమనిపిస్తుందంటే దేహం గురించి పాఠం చెప్తుంటే గుమ్మిడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నారు అన్నట్టుగా ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే దేహారాధన, దేహాన్ని ఆరాధించే పనిలో ఉన్నవాడికి ఈ పాఠం చెప్పామనుకోండి, అదేదో వాడిని మనం దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. దట్ ఈజ్ హౌ దే ఫీల్ లైక్ దాట్. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు వేదాంతం పేరుతో మతం పేరుతో దేహాన్ని ఆరాధించటం మానేయాలి. మీరు చేసేది స్థూల దేహమును ఆరాధించుట. బాడీ ఈజ్ ది గాడ్ అండ్ క్యాటరింగ్ టు ది కంఫర్ట్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ ది రిలిజియన్. దిస్ హ్యాజ్ బికమ్ లైక్ దాట్. ఫర్ ఏ బిజినెస్ మ్యాన్ మనీ ఈజ్ ది గాడ్. మన వాళ్ళు అలా తయారు చేసి పెట్టారు కదా, వాడు మనీని ఆరాధిస్తాడు, గాడెస్ ఆఫ్ మనీని ఆరాధిస్తాడు, విత్ మనీ ఆరాధిస్తాడు, కాయిన్స్ తోటి ఆరాధిస్తాడు, పువ్వులతో బదులు. అండ్ ఫర్ అండ్ మేకింగ్ మనీ ఈజ్ ది రిలీజియన్. ఫర్ దీస్ గైస్ బాడీ ఈజ్ ది గాడ్ అండ్ క్యాటరింగ్ టు ది నీడ్స్ ఆర్ కంఫర్ట్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ ది రిలీజియన్. దిస్ ఈజ్ ది బేన్ ఆఫ్ ద కంట్రీ క్లబ్ వేదాంతిన్స్. ఐ టెల్ యూ, నేను ఓ సలహా చెప్పాను, కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ ఉద్దేశించే చెప్పాను, ఎంగవద్దునే చెప్పాను. ఏమని చెప్పానంటే, అంటే నా క్లాసు మొత్తం ఇంటర్నేషనల్గా 250 పీపుల్ వచ్చారు ప్రపంచం అంతా, కాబట్టి అన్ని రకాల వేదాంతిన్స్ ఉంటారు ఉద్దేశించి చెప్పాను. ఏమనంటే, ఫర్ గాడ్స్ సేక్ ఫర్గట్ టూ థింగ్స్ ఫర్ దిస్ 15 డేస్ క్యాంప్, 10 డే క్యాంప్, ఫర్గట్ టూ థింగ్స్. వాట్ ఆర్ దే? ఆత్మ అండ్ బ్రహ్మ, ఈ రెండు మర్చిపోండి. నేను మాట్లాడను, మీరు మాట్లాడతారు. ఎందుకని? ఆత్మ అంటే ఏదో తెలుసా మీకు? వాట్ యు నో ఈజ్ ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ. వాట్ యు నో ఈజ్ ఆఫ్టర్ యువర్ స్టడీ ఆఫ్ వేదాంత అండ్ ఆల్ దట్ యూ ఓన్లీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మ. దీస్ టు లెటస్ ఫర్గెట్. సదర్శనంలో లెటస్ ఫోకస్ ఆన్ ద బాడీ. వాట్ ఈజ్ ది బాడీ? లెటస్ ఫోకస్ ఆన్ దాట్. శంకర్లు ఏమంటున్నారు బాడీ గురించి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పే అటెన్షన్ టు ది బాడీ, అండర్స్టాండ్ వాట్ ద బాడీ ఈజ్. మీరు ఇంకా వేదాంతం అంత పక్కన పెట్టండి, ఆత్మ బ్రహ్మ ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ బాడీ సంగతి ఏమిటో తెలుసండి. వాట్ ఈజ్ ది బాడీ? వాట్ ఈజ్ బాడీ వర్సెస్ ఐ? అండ్ వాట్ మస్ట్ బి ది ప్రాపర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది బాడీ? ఇదే సెటిల్ చేసుకుందాం, ఇంకా మిగతావన్నీ వద్దు.
ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం, ఇంకెంతో కాలం ఉండం, ఉత్తర వయస్సులో పడ్డా కాబట్టి ఈ టైంలో బాడీతోటి మనకున్న ఈక్వేషన్ సరిగ్గా సెటిల్ చేసుకోకపోతే యూ హ్యావ్ టు పే ఏ వెరీ బిట్టర్ ప్రైజ్. కాబట్టి లెట్ అస్ ఎగ్జామిన్ దిస్ అని నేను మొదలుపెట్టాను. ఈ బాడీ గురించి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే. దానికి క్షేత్రం అని పేరు పెట్టాడు. నువ్వు క్షేత్రము కాదు, నీవు క్షేత్రజ్ఞుడవు అని చెప్తాడు. తర్వాత దాన్ని శరీరం అన్నాడు. శీర్యతే ఇది శరీరం, అది ఇప్పుడికి ఇప్పుడు ఇక్కడ అది శిథిలమైపోతూ ఉన్నది, అది ఆ బాడీ. ఆ విధంగా ఆయన చెప్పాడు. తర్వాత పాండిత్యం అంటే ఏమిటి, దేహాధ్యాస లేకుండుటయే పాండిత్యం అని శంకరులు అని శ్రీకృష్ణుడి గీతలో గతాసు నగతాసుంశ్చ అంటే ప్రాణం ఉన్న దేహానికి ప్రాణం లేని దేహానికి తేడా ఏమీ లేదు. క్ష అంటే ఇవానర్థం, గతాసూన్ అగతాసూనివ, బ్రతికి ఉన్న దేహానికి చచ్చిన దేహానికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే పండితుడు అని స్పష్టంగా ఆయన ఇంకా తర్వాత శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి అనే ఒక క్రిస్టియన్ మిస్టిక్ ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన ప్రేయరు శరణాగతికి సంబంధించి ఆయన ప్రేయరు చాలా ప్రసిద్ధి చెందిన ప్రేయర్, చాలా గొప్పది, అది ప్రపంచమంతా కూడా ఇన్స్పైర్ చేసినటువంటి ప్రేయర్. ఆయన బాడీకి ఓ పేరు పెట్టుకున్నాడు. ఆయన బాడీని ఏమనేవాడంటే బ్రదర్ డాంకీ అనేవాడు. బ్రదర్ డాంకీ, అసలు అతని మాటల్లోనే వాడాలంటే బ్రదర్ యాస్ అనేవాడు ఆయన. కానీ నాకు అమెరికాలో ఎవరో చెప్పారు మీరు డాంకీ అంటూ ఉండండి అని చెప్పారు. ఇక్కడ మనకి సమస్య ఏం లేదు. మేము చిన్నప్పుడు ఏఎస్ఎస్ యాస్ గాడిద అని చదువుకున్నాం, పుస్తకంలో కూడా ఉండేది. కానీ అమెరికాలో ఆ యూసేజ్ కొంచెం మారింది. ఇప్పుడు ప్రపంచం అంతా అమెరికన్ ఇంగ్లీష్ వాడుతున్నారు కనుక నాకు ఎవరో క్లాస్ అయ్యాక సలహా చెప్పారు వచ్చేస్తుంటారు. క్లాసులో నేను శుభ్రంగా మాట్లాడాను, వచ్చేస్తుంటే మీరు చెప్పింది బాగానే, ఎందుకంటే ఒరిజినల్లో అలాగే ఉంది, మీరు చెప్పింది బాగానే ఉంది, డాంకీ అంటూ ఉండి అని అన్నారు. సరే అయితే ఫాలో దట్ అడ్వైస్. కాబట్టి బ్రదర్ డాంకీ, దిస్ ఈజ్ ఎ బ్రదర్ మీన్స్ యూ డు నాట్ హేట్ ఇట్, యూ డు నాట్ హేట్ ఇట్, యూ రిమైన్ జనరస్ టు దాట్, బీ జనరస్ టు ది బాడీ. బట్ బాడీ ఈజ్ ఎ డాంకీ. వాట్ ఈజ్ ఎ డాంకీ? డాంకీ ఈజ్ ఎ సీక్రెడ్ యానిమల్ ఇన్ క్రిస్టియన్ మిథాలజీ. డాంకీ చేసే లైక్ కౌ హియర్, ఎందుకంటే అక్కడ క్రైస్ట్ మహాశయుడు డాంకీ మీద పయనించేవాడు. ఎనీవే, సో క్రైస్ట్ కాదు, క్రీస్తు మహాశయుడు డాంకీ. అంచేతన ఆయన డాంకీ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే వాళ్ళకి లైక్ కౌ ఫర్ హిందూస్, డాంకీ ఫర్ క్రిస్టియన్స్. సో వాట్ ఈజ్ ఎ డాంకీ? డాంకీ ఈజ్ ఎ వెరీ డల్ లైక్ ది బాడీ, వెరీ ఆబ్స్టినేట్ ఆల్సో, అది తెలుసుకోదు లైక్ ది బాడీ, అండ్ వెరీ యూస్ఫుల్ టు క్యారీ లోడ్స్ లైక్ ది బాడీ. కాబట్టి బ్రదర్ డాంకీ, దట్ ఈస్ ది, నేను చూసిన సాహిత్యంలో దట్ అపియర్స్ టు బీ ది బెస్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది బాడీ. తర్వాత బుద్ధ భగవానుడు ఏమన్నాడంటే బాడీని ఒక థింగ్ లాగా ఆయన అంగీకరించలేదు. ఏమంటే జగత్తునే థింగ్ కాదది, అది మిథ్య అన్నవాళ్ళు బాడీని థింగ్ అంటారా? మీరు ఆలోచించండి, నామరూపములు మిథ్య, జగత్తు మిథ్య, బ్రహ్మయే సత్యము. మరి ఇప్పుడు బాడీ సత్యం ఎలా అవుతుంది? బాడీ కూడా మిథ్య అవుతుంది కదా. బాడీ, దీన్ని బాడీని ఇట్స్ ఎ షాడో అని వర్ణించారు పెద్దలు. తర్వాత బాడీని, దీన్ని ఒక వేవ్ అని వర్ణించాడు బుద్ధుడు. వేవ్, వేవ్ ఎలా ఉంటుంది మీరు వేవ్ని అబ్జర్వ్ చేయండి. ఒక రాయి తీసుకుని శాంతముగా ఉన్న జలాశయంలో మధ్యలో విసిరారనుకోండి, వెంటనే వైబ్రేషన్ వచ్చి అక్కడ వేవ్ బయలుదేరుతుంది, ఒక వేవ్ పుడుతుంది. ఆ వేవ్ ఫ్రంట్ అంటారు. ఆ వేవ్కు ఫ్రంట్ ఉంటుంది, ఆ ఫ్రంట్ అలా ముందుకి సాగుతూ ఉంటుంది. ఆ వేవ్ పార్ట్కి ఏ పార్ట్ ఆఫ్ దట్ వేవ్ విచ్ ఈస్ మూవింగ్,
దానికి వేవ్ ఫ్రంట్ అని పేరు. ఆ వేవ్ ఫ్రంట్ మూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ అక్కడ అక్కడ అదంతా ఆ వేవ్ మెకానిక్స్ అంతా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మీకు కనపడేది నేను చెప్తున్నా, అక్కడ వాటర్ మూవ్ కాదు. ఊరికే ద డిప్రెషనే, దట్ వైబ్రేషనే, ఆ డిస్టర్బెన్సే మూవ్ అవుతుంది తప్ప వాటర్ మూవ్ కాదు. అది వేరే సంగతి. ఆ వేవ్ ఫ్రంట్ విచ్ ఈజ్ బట్ డిస్టర్బెన్స్ అది అలా మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయ్యేదానికి దానికి ఒక వెలాసిటీ ఉంటుంది, దానికి ఒక యాంప్లిట్యూడ్ వేవ్ ఉంటాయి. వేవ్ ఫ్రంట్ మూవ్ అవుతుంది. ఎంతవరకు మూవ్ అవుతుంది? ఇట్ మూవ్స్ అప్ టు ది షోర్ అండ్ వన్స్ ఇట్ హిట్స్ ది షోర్ ఇట్ బ్రేక్స్ అండ్ ఫాల్స్. బాడీ ఈజ్ లైక్ ఎ వేవ్. అది ఒక కర్మ డిస్టర్బెన్స్ వల్ల ఆ మూమెంట్ ప్రారంభమైంది. బాడీ అనే మూమెంట్ ప్రారంభమైంది. అది మూవ్ అవుతూ ఉంది, అవుతూ ఉంది, అవుతూ ఉంది. ఇట్ విల్ హిట్ ద షోర్ సూన్, కాల్డ్ డెత్. అండ్ దట్ ఈస్ ది, ఇట్ విల్ బ్రేక్ అపార్ట్. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దేర్ ఫోర్ బాడీ ఈజ్ ఎ వేవ్. బాడీ ఈజ్ నాట్ ఎ థింగ్. వేవ్ రియల్ కాదు కా, అలా వర్ణించినాడు ఆయన. కాబట్టి దేహమును మనం ఏ విధంగా ఉండాలి అంటే, యు ఫీడ్ ఇట్ ప్రాపర్లీ, యు క్లోత్ ఇట్ అప్రోప్రియేట్లీ, యు ట్రీట్ ఇట్ వెన్ నీడెడ్, అండ్ దెన్ యు లీవ్ ఇట్ అలోన్. డోంట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఇట్, డోంట్ డెకరేట్ ఇట్, డోంట్ బాడీని ఒక దైవంలాగా ఇన్స్టాల్ చేసి దైవంలాగా ప్రతిష్ఠించి పూజలోకి చేయటం మానేసే. డోంట్ డూ ఆల్ దట్ సిల్లీ థింగ్. బీ ఇండిఫరెంట్. దేహం విషయంలో ఒక రకమైన ఇండిఫరెన్స్ మంచిదని చెప్పారు, కానీ జనరస్ ఇండిఫరెన్స్, నాట్ కేలస్ ఇండిఫరెన్స్, జనరస్ ఇండిఫరెన్స్. అంటే ఏమిటి? దానికి ఆకలి వేస్తే తిండి పెట్టకుండా మలమలా మార్చే ఇండిఫరెన్స్ కాదు. ఆకలి వేసినప్పుడు దానికి హితమును చేసే తిండి పెట్టేటువంటి, తిండి పెట్టి విధులు పెట్టేసేటువంటి, దెన్ యూ గివ్ ఇట్ అప్, యు లీవ్ ఇట్ అలోన్, అటువంటి ఇండిఫరెన్స్. దానికి వ్యాధి చేసినట్లయితే చికిత్స చేసి వదిలిపెట్టేయాలి దాని దారిని, దాన్ని దాన్నే పట్టుకుని వేలాడకూడదు. అటువంటి ఇండిఫరెన్స్, ఆ ఇండిఫరెన్స్ని కాన్షియస్గా కల్టివేట్ చేయాలి. డూ వీ హ్యావ్ ఇట్? అది ఎవరికి వాళ్ళు కాన్షియస్గా కల్టివేట్ చేయాలి. మనం చూస్తూ ఉంటాము ఈ పెద్ద పెద్ద గురువులు వాళ్ళు ఉన్నారే, వాళ్ళలో అటువంటి ఇండిఫరెన్స్ ఉందా అంటే, వెన్ యూ అబ్జర్వ్ ఇట్ వీఆర్ నాట్ ష్యూర్, వీఆర్ నాట్ ష్యూర్. వాళ్ళంత ఇన్స్పైరింగ్గా లేరు. మరి మనం ఏం చేస్తాం? దే ఆర్ నాట్ ఇన్స్పైరింగ్ దట్ వే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ దేహానికి పూజలు అవి చేయిస్తున్నారు, ఈ శిష్యులు చేస్తున్నారు, వాళ్ళు స్వీకరిస్తున్నారు. వాళ్ళు స్వీకరిస్తుంటే శిష్యులు చేసుకుంటూ పోతారు. ఈ శిష్యులు ఎలా ఉంటారంటే, మీరు కొద్దిగా వేదాంతం, కొద్ది రిచువల్స్, తర్వాత రిచువల్సే కాకుండా కొద్ది వేదాంతం, రిచువల్స్, గుడ్ కంఫర్ట్స్ అండ్ ఫుడ్ ఎట్సెట్రా. మీరు ఈ మిక్స్చర్ పెట్టినట్లయితే చాలామంది వస్తారు. దీంట్లో గుడ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్ని తగ్గించి వేదాంతము, రిచువల్స్ మాత్రమే మీరు పెడితే, రిచువల్స్ అంటే లోకంలో కోరికలు తీర్చుకోవడానికి, ప్రాస్పరిటీకి, బిజినెస్లు బాగా చేయడానికి, అటువంటి రిచువల్స్, బెంగలు భయాల్ని పోగొట్టడానికి అలాంటి రిచువల్స్, తర్వాత కంఫర్ట్స్, ఫుడ్ అండ్ అదర్ కంఫర్ట్స్ పెడితే చాలామంది వస్తారు. ఆ వచ్చి వాళ్ళలో రిచ్ అండ్ పవర్ఫుల్ కూడా వస్తారు. మీరు ఫుడ్ అండ్ కంఫర్ట్స్ని తగ్గించారనుకోండి, అవి మోడరేట్ చేసి జస్ట్ ఇనఫ్, జస్ట్ రిక్వైర్డ్, నథింగ్ మోర్ అన్నట్టుగా ఒక డిసిప్లిన్ పెట్టారనుకోండి, వీళ్ళలో సగం మంది జారిపోతారు. మీరు ఈ కామ్యకర్మలన్నింటినీ తీసి కేవలం ఆత్మవస్తువుని మాత్రమే పెట్టుకున్నారనుకోండి, 95% జారిపోతారు. ఇంకా 4-5% మిగులుతారు. ఈ రిచ్ అండ్ పవర్ఫుల్ ఉంటారు చూసారా, పీపుల్ హూ మ్యాటర్, రిచ్ పవర్ఫుల్ అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లౌట్, రిసోర్స్ఫుల్, అటువంటి వాళ్ళు ఈ జారిపోయే వాళ్ళలో ఉంటారు. ఇంకెవళ్ళు మిగులుతారు? కేవలము తత్వనిష్ట గల వాళ్ళు మిగులుతారు.
మీరు వాళ్ళతో కలిసి ఏదో కాలక్షేపం చేసుకోవాల్సి ఉంటుంది. అందుగురించి ఈ గురువులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కేవలం వేదాంతం పెట్టకుండగా ఆ వేదాంతంతో పాటుగా ఈ రిచువల్స్ పెట్టి, ముఖ్యంగా సంసారులకు ఇష్టం మనస్సుకి ఆకర్షించేటువంటి రిచువల్స్ని పెట్టి, ఫుడ్ ఎట్సెట్రా కంఫర్ట్స్ని కూడా జత చేసి రిచ్ అండ్ పవర్ఫుల్ అండ్ రిసోర్స్ఫుల్ పీపుల్ని ఆకర్షించే ప్రయత్నంలో పడ్డారు. వాళ్ళు దేహాభిమానంతో ఉంటారు, ఈ గురువులు కూడా అలాగే ఉంటారు. అంచేతనే గురువులు ఈ పాద పూజలు లేకపోతే దేహానికి అభిషేకములు ఇలాంటివన్నీ చేయించుకుంటూ వాళ్ళని చేయమని ఎంకరేజ్ చేస్తూ, వీళ్ళు ఎంకరేజ్ చేశారా లేకపోతే వాళ్ళు చేస్తామంటే వీళ్ళు ఊన్నారా, ఇన్ ఉచెవర్ వే ద తమాషా గోసా. దీంతో ఏమవుతుంది, ఆ వాతావరణం మీరు ఎప్పుడైతే నిర్మాణం చేసి పెట్టారో ఆ వాతావరణంలో ది రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది బాడీ అనేది కరువు అయిపోతుంది. దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు మీరు క్లబ్లోకి వెళ్ళి తాగుడు మానేయాలని ప్రచారం మొదలు పెడతానంటే అక్కడ ఆ ప్రచారం ఉపన్యాసం ఏమవుతుంది, అక్కడ ఇట్ ఫాల్స్ ఫ్లాట్. అదేదో బయట ఆడవాలి, క్లబ్లో మొదలు పెట్టకూడదు. బయట మొదలుపెట్టి తర్వాత దాని ఎఫెక్ట్ క్లబ్ మీద పడితే అది వేరే సంగతి. ఆ సమాజం ఆ సమూహంలోకి వెళ్ళి దేహము ఎందుకు కొరగానిది అని మొదలు పెడితే వాళ్ళు ట్రెమెండస్ రెసిస్టెన్స్ని చూపిస్తారు, లేదా దే ఇగ్నోర్ దట్ టీచింగ్. ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో డెవలప్ అయినటువంటి ఈ దేహమును ఆరాధించే పద్ధతి, కర్మ ఉపాసకులు వాళ్ళు ఎలాగూ ఆ పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కర్మ చేసి వాడికి దేహాభిమానం దేహాధ్యాస ఆవశ్యకం. వాడికి వాడి కర్తృత్వం ఉండాలంటే కర్తృత్వం జడప్రధానం, భోక్తృత్వం చేతన ప్రధానం. కాబట్టి కర్తృత్వం ఉండాలంటే వాడు దేహమయ్యి ఉండాలి, దేహం లేదే కర్తృత్వం ఉండదు. కాబట్టి కర్మవాదిని నువ్వు దేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టవయా అంటే అది వర్కౌట్ కాదు వాడికి. వాడు ఆ దేహము ఇంప్యూరు ప్యూరు దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు, వాడు కర్తగా ఉంటాడు, వాడికి ఉపదేశం అన్వయించదు. ఉపాసకులు దేవుడికే ఓ దేహం పెట్టేసిన వాళ్ళు తమ దేహాన్ని వాళ్ళు ఇండిఫరెంట్గా వదిలిపెడతారా? ఆ దేహానికి అలంకారాలు చేసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. దేవుడు పట్టుపంచులు కట్టుకున్నాడు అంటాడు అంటే వీడు కట్టుకుంటాడు ఆ పట్టుపంచులు. దేవుడు నామాలు పెట్టాడు అంటాడు అంటే వీడు పెట్టుకుంటాడు. నామాలు కాకపోతే కొన్ని అడ్డబొట్లు. దేవుడు ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు అంటాడు, ఆ పని వీడి చేస్తాడు. సో ఈ రకంగా ఆ సందర్భంలో దేహమును ఎగ్జామిన్ చేయుట అనేది చాలా కష్టమవుతుంది. మనం ఏం చేయాలంటే శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లుగా, శంకరులు భాష్యాల్లో వివరించిన, వివేక చూడమణిలో చెప్పినట్లుగా, సెయింట్ ఫ్రాన్సిస్ యొక్క యాటిట్యూడ్ లాగా, భగవాన్ బుద్ధుని యాటిట్యూడ్ లాగా, దేహం విషయంలో ఒక హెల్తీ యాటిట్యూడ్ని కలిగి ఉండాలి. ఇది అత్యావశ్యకము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో దేహం పెద్దదవుతోంది, శిథిలమవుతుంది, దానికి ఏవో సమస్యలు వస్తాయి, వాటిని మనం నిర్వహించాల్సి ఉంటుంది. ఈవెన్చువల్లీ డెత్ విల్ ఓవర్టేక్ ది బాడీ. మనం ఆ డెత్ని చిరునవ్వుతో స్వాగతం చేయాల్సి ఉంటుంది. ఇన్ని పనులు మన ముందు మిగిలి ఉన్నాయి, ఇవన్నీ ఇంకా మిగిలి ఉన్నాయి. ముందుంది ముసళ్ళ పండగ. ఎప్పుడైనా విన్నారా ఆ సామెత? ముందున్నది ముసళ్ళ పండగ. మీరు కనుక ఈ ప్రికాషన్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసిన, దీస్ ఎ గురూస్ హూ అలౌడ్ వర్షిప్ ఆఫ్ ది బాడీ, దేర్ ఫేట్ విల్ బిఫాల్ అజ్ ఆల్సో. వాళ్ళు ది లాస్ట్ డేస్, దే లివ్డ్ ది లాస్ట్ డేస్ ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ హ్యాపీ థింగ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ది డివోటీస్ ఆల్సో. ఆ లాస్ట్ డేస్ని వాళ్ళు గడిపిన విధానము అది మనకి శ్రేష్టం కాదు, అది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్, మనకి శ్రేష్టం కాదు. నేను ఒక మహాపురుషుణ్ణి ఎరుగుతాను, సన్నిధానం సూర్యనారాయణమూర్తి అవధాని గారని, ఇక్కడే ఉండేవారు, కామకోటి దగ్గర ఉండేవారు, లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు. వారి దగ్గర నేను మీమాంసా న్యాయప్రకాశ కొంత వేదమునకు అర్థము ఇవి అధ్యయనం చేశాను. వారు చాలా సరళంగా సింపుల్గా ఉండేవారు. వారి కుమారుడు తిరుపతిలో ఉన్నప్పుడు, వారి పెద్ద వయసులో తిరుపతిలో ఉన్నారు, తిరుపతి వెళ్ళారో ఉన్నారో ఏదో అలాంటిది ఏదో అయింది, ఆయనకి ఏదో అనారోగ్యం చేస్తే, ఆయనకి స్పృహ తప్పడం ఏదో చేస్తే వీళ్ళు ఐసీయూలో పెట్టారు. ఆయన 2 రోజులు 3 రోజులు అలాగా స్పృహ లేకుండా ఐసీయూలో ఉండిపోయినారు.
ఆ వైర్లో వేరు. ఆయనకి స్పృహ వచ్చింది. కొంత శరీరం కూడా ఆ వ్యాధితో తగ్గుముఖం పట్టుంటుంది, కొంత ఉత్సాహశక్తి కూడా శరీరానికి, కొంత చైతన్యం వచ్చింది. వెంటనే చుట్టూ చూశారు, ఇదేమిటి ఇది అన్నారు. అంటే దీన్ని ఐసీయూ అంటారు, మిమ్మల్ని ఇక్కడ ట్రీట్ చేస్తున్నా, ఈ వైర్లు ఈ ట్యూబ్లు ఇవేమిటి, మిమ్మల్ని భద్రంగా మిమ్మల్ని రక్షించడం కోసం ఇవన్నీ అవసరం, నో అని ఆయన ఆ వైర్లన్నీ ఇలా ఇలా తీసి పక్కన పారేశారు. ఆ మంచం దిగారు, అక్కడ పడుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇలా తూలుకుంటూ తూలుకుంటూ నడిచి గుమ్మం దాకా వచ్చేశారు. ఆయన్ని ఆపే ప్రయత్నం వాళ్ళు చేశారు, ఆయన ఆగనన్నారు. ఈ లోపల హడావిడి హడావిడిగా ఈ కొడుకులు వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎందుకు పెట్టారు నన్ను, పదండి అని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఆ పరమాత్మను స్మరిస్తూ దేహత్యాగం చేశారు. ఇన్స్పిరేషన్ అలా ఉండాలి. దట్ ఈజ్ ది వే యు హ్యావ్ టు ఇన్స్పైర్ అదర్స్. మన లక్ష్యం ఏమిటో తెలుసునండి, అది సిద్ధిస్తుందా సిద్ధించదా అంటే ఎవరి పుణ్యాన్ని బట్టి ఉంటుంది. మన లక్ష్యం ఏమిటంటే దేహత్యాగం చేసే టైం వచ్చేప్పటికీ ఇలా లేచి కూర్చోవాలి. ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ, ఓంకార స్మరణం చేయడానికి ఇలా కూర్చోవలసి ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఇలా కూర్చుని గాలి నిండా పీల్చుకుని ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ధ్యానం విడిచిపెట్టేయాలి. అది లక్ష్యం, ఇది గీతలో చెప్పిన లక్ష్యం. మీరు ఆ రకంగా బాడీని తర్ఫీదు చేయడానికి ఉపాయం ఏమి అంటే, ఏ కైండ్ ఆఫ్ ఇండిఫరెన్స్, దేహాభిమానాన్ని విడిచిపెట్టడము అత్యావశ్యకము. అప్పుడు మాత్రమే మీకు ఆ లక్ష్యం సిద్ధిస్తుంది. అంతే తప్ప, లేకపోతే ఇందాక నేను చెప్పిన దృష్టాంతంలో మీకు ఇది ఆపోజిట్, నేను పాజిటివ్ దృష్టాంతం చెప్పాను. ఆపోజిట్ అయితే ఏమిటవుతుంది, ఐసీయూలో ఆ వైర్ల మధ్యన వీడు ప్రాణం మిగిలిపెడతాడు. వాళ్ళు ప్రాణం పోయినా కూడా ఇంకా వైద్యమే చేస్తూ ఉంటారని ఏదో వార్తలు కూడా వస్తున్నాయి. అలాగంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఇట్స్ ఎ బర్డెన్ టు ది పర్సన్ అండ్ ఆల్సో టు ది కిత్ కెన్, అందరికీ బరువు అయిపోతారు. అలా అవ్వకూడదు. కాబట్టి ప్రారంభాధీనంగా కొంత ఉంటుంది, బట్ నేను ఒక ఐడియల్ సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేస్తున్నా. ఆ టైం ఫర్ డెత్ వచ్చినప్పుడు ఇంకా నౌ ఇట్ ఈస్ టైం టు గో అన్నట్టుగా ఉండాలి. అతను ఆ సినిమా యాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఖన్నా, సురేష్ ఖన్నా ఎవరో, ఆయన అంతకుముందు సాయంకాలం చెప్పాడు, నౌ ఇట్ ఈస్ టైం టు గో, ఐఎమ్ ఆల్ ప్యాక్డ్ అండ్ రెడీ టు గో అన్నాడు. పొన్నడు బుద్ధిని పోయాడు సినిమా యాక్టర్. నేను సినిమా యాక్టర్ అయితేనేమి, హిడ్ ఏ గ్రేట్ జాబ్. అబ్దుల్ కలాం గారు పాఠం చెప్తూ చెప్తూ దేహత్యాగం చేశారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేప్పటికి ఐదు అప్పటికే పోయారో ఏదో అయింది. కాబట్టి అటువంటి ఒక ఆదర్శం మనకు సిద్ధించాలంటే దానికి ఒకే ఒక ఉపాయం, అదేమిటంటే దేహము ఎడల ఒక నిర్లిప్తత. దేహంతో లేపాన్ని పెట్టుకోకూడదు, ఆ చిపక్కన పెట్టుకోకూడదు, నిర్లిప్తత. ఇందాక నుంచి ఇండిఫరెన్స్ అంటున్నానే, దట్ ఈజ్ ది నిర్లిప్తత. దానిని భగవాన్ బుద్ధుడు ఈ శ్లోకంలో బోధిస్తున్నాడు. సో వీఆర్ నౌ లుకింగ్ ఎట్ ఎవర్స్ అబౌట్ ద బ్రదర్ డాంకీ. దిస్ ఈజ్ ది బ్రదర్ డాంకీ. అలా శ్లోకం అందాం ఒకసారి. అచిరాద్వతకాయోయం పృథివీమధిశేష్యతే క్షిప్తశ్చాపేత విజ్ఞానః యథా దారుణిరర్థకం. సరిగ్గా ఇటువంటి మాటలే కబీర్ చెప్పాడండి. కబీర్ చెప్పాడు, కాయా నహి తేరా మత్ కర్ మేరా మేరా. ఈ దేహము నీది కాదు, నా దేహము నా దేహము అని ఇలాగంటి వాగుడు కట్టిపెట్టు, మత్కర్ తేరా తేరా. తరువర అంటే చెట్టు నుంచే ఎండుటాకు ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది ఈ దేహము. ఎండుటాకు ఎలా పడుతుంది, అలా ఎదిరి ఎక్కడో అక్కడ పడుతుంది, ఎక్కడో అక్కడ పడి మట్టిలో కలిసిపోతుంది, అలా అవుతుంది ఈ దేహము. అంటే చాలా బాగా చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. కుమ్మరివాడు మట్టిని తొక్కుతున్నట్ట, ఆ మట్టి అందితే ఎరా నువ్వు నన్ను కాళ్ళతో తొక్కుతున్నావు. ఇప్పుడు ఓ రోజు వస్తుంది, అప్పుడు నిన్ను నేను కప్పేస్తాను జాగ్రత్త అని చెప్పిందిట.
కబీరు. ఒకడు గొడ్డలు పట్టుకుని కట్టెలను కొడుతున్నట్ట, ఎరా ఇప్పుడు నన్ను ముక్కలు చేస్తున్నావు నువ్వు గొడ్డలతోటి, ఓ రోజు వస్తుంది అప్పుడు నిన్ను తగలబెడతాను జాగ్రత్త అని చెప్పింది అని ఇలా చెప్తాడు ఆయన కబీర్. కబీరు దేహాన్ని గురించి చెప్పిన యాటిట్యూడ్ని చూసారా, అది ఉపనిషత్తులు గీత ధమ్మపదము ఆ స్థాయిలో ఉంటుంది. మన ఐ సిన్సియర్లీ ఫీల్ ఆ సిన్సియర్ ఫీలింగ్ని బట్టి నేను ఇలా చెప్తున్నా. ఇట్స్ ఎ లేబర్ ఆఫ్ లవ్. ఇట్ ఈజ్ నాట్ సమ్ యాంటాగనిజం దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాంటాగనిజం. ది కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ దే షుడ్ స్టాప్ టీచింగ్ వేదాంత ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే వాళ్ళకి వేదాంతం టీచ్ చేయడం చేత కాదు. నేను ఏదైనా బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వమంటే ఇస్తా, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు బాండ్ పేపర్ తీసుకుని టైప్ చేయించి పట్టుకొస్తే నేను సంతకం పెడతా. ఏమిటి మీకు వేదాంతం టీచ్ చేయడం చేత కాదు, మీరేమో కాన్సెప్చువల్గా ఆత్మా బ్రహ్మాన్ని వర్ణించి జనాలని మీరు గోతిలో పడుతూ జనాల్ని గోతిలో నెట్టడానికి పనికొస్తారు తప్ప, అది మీకు వేదాంతం మీకు వంటపట్టలేదని మీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వేదాంతం పాఠం చెప్తే కామ్యకర్మల్ని ప్రమోట్ చేసుకుంటున్నారంటే అర్థం ఆ వేదాంతం వాళ్ళకి వర్కౌట్ కాలేదనే కదా, ఇంకంతకంటే వేరే ప్రూఫ్ ఏమైనా కావాలా? నేనేమంటానంటే యూ స్టాప్ టీచింగ్ వేదాంత. కొంతకాలం ఆ కబీర్దాస్ పాఠాలు, బుద్ధ భగవానుని పాఠాలు, శ్రీకృష్ణుని పాఠాలు, శంకరుల పాఠాలు, ఆ వివేక చూడామణుడు చెప్పిన పాఠాలు, వీటిని శుభ్రంగా చదువుకోండి. మీరు ఆ దేహం గురించి మీ యాటిట్యూడ్ ముందు మీరు సెటిల్ చేసుకోండి, తర్వాత మీరు వేదాంతం మొదలు పెడతారు. అంతవరకు అసలు మీరు వేదాంతం బోధించడానికి మీకు అర్హత లేదు. అధ్యాస భాష్యం చదువుకోండి, దాని స్పిరిట్ పట్టుకోండి, అప్పుడు వేదాంతం బోధించవచ్చు. ఓవైపు ఏమో దేహాభిమానం పెట్టుకుని దేహాన్ని దేవుడిగా పూజించుకుంటూ వేదాంతాన్ని చదువుతున్నాం మేము, మేము పాఠం చెప్తున్నాము అండము, ఇది ఆత్మవంచన పరవంచన తప్ప మరొకటి కాదు. యూ హావ్ టు సెటిల్ దిస్ ఇష్యూ ఫస్ట్. పదచ్ఛేదం అచిరాత్ బత కాయ అయం పృథివీం అధిశేష్యతే క్షిప్తః చ అపేత విజ్ఞానః యథా దారూ నిరర్థకం. ఆయన తన దేహాన్ని చూపించి చెప్తున్నాడు బుద్ధ భగవానుడు. ఈ దేహము అంటున్నాడు, ఏ దేహము? బుద్ధుడి దేహము చూపించి ఈ దేహము అంటున్నాడు. బత అయ్యో, లేకపోతే బత ఆహా, ఆశ్చర్యం. అయం ఈ కాయ దేహము అచిరాత్ తొందరలోనే. ఈ అచిరాత్ పంచమే ఏకవచనం అనుకునేవారు. అది అవ్యయం, విభక్తి ప్రతిరూపకం అవ్యయం. పృథివీం నేలను అధిశేష్యతే మీద పడి ఉండగలదు. అది అంటే మీద నేల, నేలను మీద. సంస్కృతం కదా, అధి వచ్చినప్పుడు ఆ పృథివీం ద్వితీయ విభక్తి వచ్చింది. నేలపై అని అర్థం, నేలపైన పడి ఉంటుంది. కింద పడేస్తారండి దేహాన్ని, నేలపైన పడి ఉంటుంది. ఎలా పడి ఉంటుందో తెలుసిన, క్షిప్త పడవేయబడినది. అలా పడేస్తారు అంటే మంచం మీద ఉన్న దేహాన్ని తీసి నేల మీద పడేస్తారు. ఈ ఈ సంప్రదాయం ఉంది, ఈ అలవాటు ఉంది, ఈ హ్యాబిట్ ఈ కల్చర్స్లో ఉన్నది. వెస్టర్న్ కల్చర్స్లో ఉండకపోవచ్చు, నేల మీద పడేయాలి. అధ్యతనే పెద్దలు హాస్పిటల్స్లోనూ అక్కడ ఉండరు, ఎందుకంటే హాస్పిటల్స్లో వాడు ఐసీయూలో పెడతాడు. నేల మీద ఏం పెడతాడు? ఐసీయూలో పెడతాడు. ఇంటి దగ్గర అయితే నేల మీద పెడతారు. కాబట్టి వాళ్ళు దే ప్రిఫర్ దాట్. నేను చాలామందిని చూశాను. ఒక అతను నాకు ఉత్తరం రాశాడు, నేను అమెరికాలో ఉండగా. నాయనగారు ఇంకా పాపం చాలా అనారోగ్యంతో ఇలా ఉన్నారు అలా ఉన్నారు కష్టపడుతున్నారు ఇది ఏది అంటే, నేను అన్నాను యూ హాస్పిటలైజ్, మనం కావలసిన ఏదైనా పైసలో అవి అరేంజ్ చేయొచ్చు, హాస్పిటలైజ్ చెయ్యి అని నేను సలహా చెప్పాను.
చెప్తే మేము చాలా ప్రయత్నం చేసాం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, మా నాయనగారేమో అంగీకరించలేదు అని చెప్పేసి అతను చెప్పారు. ఆఫ్టర్ ఎ వీక్ పోయారు ఆయన. ఆయన వాళ్ళకి ఏం చెప్పారంటే, నన్ను మీరు హాస్పిటల్స్ అవి తిప్పొద్దు, మీకు ఏదైనా జాతర అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాను, నాకు ఏదైనా మందు ఏమైనా ఉంటే ఇక్కడ ఇప్పించాను. అవుళ్ళో ఆర్ఎంపీ ఉన్నాడు, ఆ ఆర్ఎంపీ ఇచ్చి ముందే ఉంటుందండి. అప్పట్లో ఏదో అనాలజను ఇలాంటివి ఇస్తాడు, జ్వరం తగ్గడానికి ఏవో ట్యాబ్లెట్లు. ఆయనకి తోచిన ట్యాబ్లెట్లు ఏవో ఆయన ఇస్తాడు, ఆర్ఎంపీ మాత్రం ఆయన ప్రాణం కాపాడతాడు. ఆయనకి జాతనైన ట్యాబ్లెట్లు ఏవో ఇస్తాడు, వీళ్ళు అవి వేసుకుని కాలక్షేపం చేస్తారు, దేహత్యాగం చేసేస్తారు. ఈ మధ్యనే ఒక లేడీ కూడా పోయారు. అప్పుడు మళ్ళీ ఇదే చెప్పాను, మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళేదైనా చేయించండి, దానికి కావాల్సిన పైసలు ఏదైనా కావాల్సి మనం ఏర్పాటు చేయొచ్చు. అంటే వాళ్ళు అన్నారు, మేము చెప్పామండి, అమ్మగారు వినలేదు, వారి ఇంటి దగ్గరే ఉంటామన్నారు, హాస్పిటల్ అక్కర్లేదన్నారు. అది ఏదైనా మంది ఏదైనా ఉంటే కొని పట్టుకురమ్మన్నారు తప్ప ఇల్లు వదిలి వెళ్ళే అనే దృష్టి లేదు అని చెప్పారు. వారు వారి కోరిక అలాగే తీరిపోయింది. వన్ వీకే ఉన్నారు, వన్ వీక్ తర్వాత దేహత్యాగం చేశారు. చూడండి వీళ్ళ వీళ్ళ ఆ మనోబలం, మీరు ఆత్మబలం చూడండి ఎలా ఉన్నాం, ఆత్మబలం ఎలా ఉన్నాం. మనకి కనపడే వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి మోసుకుపోవడం, వాడు ఐసీయూలో పడేస్తాడు తీసుకెళ్ళి. ఏమంటే హాస్పిటల్కి మోసుకుపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడండి, ఇంకా పోవడానికి ఇంకా ఎన్నో రోజులు ఉండడు పోతాడు, వాడిని మీరు హాస్పిటల్కి మోసుకుపోతారు. అక్కడ ఎక్కడ పెడతారు వాడిని, ఎమర్జెన్సీలోంచి ఐసీయూలోకి పడేస్తారు. ఐసీయూలోకి ఎలా ఉంటుంది, ఐసీయూలో ఎయిర్ కండిషన్ ఉంటుంది, మంచి మెత్తటి పరుపులో అవి ఉంటాయి, వైర్లో అవి పెట్టి ఉంటారు. అలా అలా పడు ఉండడం, స్నానం ఉండదు, పానం ఉండదు, రామ ఉండదు, కృష్ణ ఉండదు, ఏమీ ఉండదు, అక్కడ పడు ఉంటారు. పాత కాలపు వాళ్ళకి ఆ రకంగా చావు ఇష్టం ఉండదు పాపం వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే తమ ఏదో రామకృష్ణ అనుకుంటూ కొంచెం శ్రమైన ఇంటి దగ్గరే పోవాలని అనుకుంటారు వాళ్ళు. ఆత్మబలం ఉన్నప్పుడు అది సిద్ధిస్తుంది, ఆత్మబలం లేకపోతే ఇంకా ఐసీయూయే, ఐసీయూలోనే పోతారు పోయి వాళ్ళందరూ కూడా. సో పీపుల్ హ్యావ్ టు చూస్ దాట్. అది అప్పుడు చూస్ చేసుకోవడం కుదరదు, ఇప్పటి నుంచి చూస్ చేసుకోవాలి. అపేత విజ్ఞానశ్చ, అపేత విజ్ఞానశ్చ, తొలగిపోయిన ఎరుక కలది కూడా. తొలగిపోయిన ఎరుక కలది కూడా, విజ్ఞానం అంటే తెలివే. ఆ దేహానికి తెలివే ఉండదు, దానికి ఏమీ తెలీదు, అలాగా కట్టెలా పడి ఉంటుంది. కట్టికి ఏం తెలుస్తుంది, ఈ దేహం కూడా ఆ విజ్ఞానశక్తి తొలగిపోయి దాంట్లో ప్రాణశక్తి ఉంది. ఇంకాను విజ్ఞానశక్తి చచ్చింది, ప్రాణశక్తి క్రియాశక్తి ఉంది, అది పోతే తీసుకెళ్ళి తగలబెట్టచ్చు. విజ్ఞానశక్తి క్రియాశక్తి అని రెండు ఉంటాయి. ముందు విజ్ఞానశక్తి పోతుంది, అంటే మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, చూపు ఉండదు, వినికిడి ఉండదు, ఇవన్నీ విజ్ఞానశక్తి. కానీ కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి, గాలి పీలుస్తూ ఉంటాడు, గుండు కొట్టుకుంటూ ఉంటుంది, ఇదంతా క్రియాశక్తి. అది ఉంటుంది ముందు, విజ్ఞానశక్తి లుప్తం అయిపోతుంది. అది ఆ పరిస్థితిలో అపేత విజ్ఞాన, ఆ విజ్ఞానశక్తి లోపించి కేవలం ఇంకా ప్రాణంతో ఉంది, పక్కన బారేశారు. తర్వాత ఆ ప్రాణశక్తి కూడా పోయింది, చచ్చింది. అది అప్పుడు ఎలా ఉంటుంది, యథాదారు కట్టెవలే నిరర్థకం, వ్యర్థమైనది. అది కబీర్ దాస్ అన్నాడు, కోయి కామున ఆవే అన్నాడు. ఇప్పుడు అరటి చెట్టు కొట్టేశారనుకో, బహుత్ కామ ఆవే. నేనేమో ఇక్కడ పయనించి చూశాను, అరటి చెట్టు కొట్టేస్తున్నాడు, అయిపోయింది, గెల వచ్చేసింది. ఏ నాకు ఆ దూట కావాలి అని వెళ్ళాను, ఆ దూట తెచ్చుకున్నా. మా చిన్నప్పుడు ఆ పైన ఉండే దొప్పలు ఉంటాయి, వాటిని కొంచెం కట్ చేసుకుని కుట్టుకుని భోజనం చేయడానికి వాడుకునేవాళ్ళం. ఆ దూట ఇద్దరు రెండు ఇళ్లలో శాఖానికి ఉపయోగపడింది అది, ఆ దూట. అరటి చెట్టులో మీరు పారేయాల్సింది ఏమీ ఉండదు, ఆకులు ఆవు తింటుంది. ఆ పుత్తెలు ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. ఆ దుంప మళ్ళీ అక్కడే పారేసి వస్తే మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది, వేస్ట్ ఏమీ ఉండదు. హ్యూమన్ బాడీలో ఏమిటి ఉపయోగపడుతుంది, ఇది కబీర్ దాస్ అంటాడు. కోయి కామ్ నా ఆవే,
దేనికి పనికిరాదు, నిరర్థకం, అది దేహం. కాబట్టి ఇది దేహమును తిడుతున్నారని అనుకోకూడదు. దేహము ఎడల మనకుండే అటాచ్మెంట్ని డైల్యూట్ చేసి కంప్లీట్గా తీసేయటం కోసమని ముందు డైల్యూట్ చేయాలి, తర్వాత తీసేయాలి. అందుకోసమని ఆ దేహమును దాని యథార్థ స్థితిని కొంచెం అవసరమైతే పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించి వర్ణిస్తారు. అది మంచి శ్లోకం. అచిరాద్వతకాయోయం పృథివీమధిశేష్యతే క్షిప్తశ్చాపేత విజ్ఞాన యథా దారు నిరర్థకం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.